వివాహము అన్ని విషయములలోకెల్లా ఘనమైనది అని చెప్పుకునేది క్రైస్తవులమైనటువంటి మనమే. పరిశుద్ధమైన వివాహము అనేటటువంటి అంశాన్ని మరి కార్డుల మీద ముద్రించుకునేది కూడా క్రైస్తవులమైనటువంటి మనమే. తర్వాత మరి అలాంటి క్రైస్తవులైనటువంటి మనం ఏ వచనం దొరికితే రెండో పెళ్లి చేసుకుందామా అని ఆలోచించేది కూడా క్రైస్తవులే. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోవలసినటువంటి అవసరం చాలా ప్రాముఖ్యకరంగా ఉంది. కనుక వివాహం వెనక దేవుని ఆలోచన ఏంటి, అసలు క్రైస్తవులు రెండో వివాహం లేకపోతే పునర్వివాహం చేసుకోవచ్చునా లేదా, ఎక్కడైనా బైబిల్ మీకు పర్మిషన్ ఇచ్చిందా అని అంటే వ్యక్తులను బట్టి కాకుండా మరి జీవగ్రంథంలో నుంచి మరి దేవుని యొక్క అమూల్యమైన సంగతుల నుండి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వచనం చదువుదామండి, ఆది కాండం రెండో అధ్యాయము 24వ వచనంలోని దేవుడు మొదటి వివాహం గురించినటువంటి ప్రస్తావన అక్కడ రాయడం జరిగింది. చాలామందికి తెలిసినటువంటి వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ వచనం బాగా అండర్లైన్ చేయండి, ఏక శరీరమై ఉందురు అని రాయడం జరిగింది. వివాహంలోని స్త్రీ పురుషుల గురించి దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి అని అంటే వారు భిన్న శరీరులు కాకుండా ఏక శరీరులు అనేటటువంటి మాట. ఏక శరీరులు అనంటే ఒకే శరీరం కలిగిన వారిగా దేవుడు పోలుస్తూ ఉన్నారు. ఇలా పోల్చేటప్పుడు వాళ్ళు శరీరంలోని అసలు ఏ అవయవంతో దేవుడు పోలుస్తున్నారు అని జాగ్రత్తగా చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని ఈ సంగతి చక్కగా వివరించడం జరిగింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలోని మరి ఈ సంగతులు చాలా చక్కగా రాయడం జరిగింది. 22వ వచనం నుండి చూస్తే 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంగము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దానిని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అనేటటువంటి మాటలు రాయడం జరిగింది. ఇక్కడ ఏక శరీరులు అన్నటువంటి ఈ అర్థాన్ని దేవుడు ఇంకా గొప్పగా వివరిస్తూ ఈ ఏక శరీరంలోని శిరస్సు ఏమంటే ఆత్మీయంగా దేవుడు పోలుస్తూ ఉన్నారు. సంఘము మరియు క్రీస్తుకి మధ్య ఏ సంబంధం అయితే ఉందో భార్యాభర్తల మధ్య కూడా ఆ సంబంధమే ఉండాలి అని అంటున్నారు. మరి సంఘానికి క్రీస్తుకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే ఎంత గొప్పది అని అంటే ప్రియమైన వారులారా, అది విడదీయలేనటువంటి బంధం. ఏమంటే విడదీయలేనటువంటి బంధం. అలాంటి బంధమే భార్యాభర్తల మధ్య వివాహ జీవితంలో ఉండాలి అని దేవుడు చెబుతున్నారండి. ఇక్కడ మీకు బాగా గమనిస్తే శిరస్సు అమ్మా సంగమునకు శిరస్సు క్రీస్తు ఎలాగో ఏక శరీరమై ఉన్నటువంటి ఈ భార్యాభర్తల వివాహ సంబంధంలోని శిరస్సు ఎవరిని సూచిస్తుంది అనంటే భర్తను సూచిస్తుంది. శరీరము ఎవరిని సూచిస్తుంది అనంటే భార్యను చూపిస్తుంది. అంటే శరీరము సంఘాన్ని చూపిస్తే శిరస్సు క్రీస్తును చూపిస్తుంది అని అన్నారు. ఎంత గొప్పగా పోలుస్తున్నారంటే వాళ్ళ మధ్య ఉండవలసింది నిబంధన అని అన్నారండి. నిబంధన అంటే అర్థం ఏంటంటే ప్రియమైన వారులారా, అగ్రిమెంట్ కాదు. నిబంధన అనేది కోవనెంట్ అని అంటారు. అంటే దాని అర్థం చాలా గొప్పదన్నమాట. అంటే ఒక్కసారి నిబంధన గనక జరిగితే ఆ నిబంధన ఎన్ని తరాలు గడిచినా కూడా మాట తప్పకుండా ఉండటమే నిబంధన అండి. నిబంధన పాత నిబంధన గ్రంథంలో అనేక నిబంధనలు అనేవి ఉన్నాయి. అందులోని ఒక మాట మీకు గుర్తు చేస్తాను, నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. నాయనా నోవాహు ఇక నీ తరములతో కానీ నీ పిల్లలు కానివ్వండి వాళ్ళ సంతతికి ఇక రాబోయేటటువంటి సమస్త మానవాళితో కూడా నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఏ రోజు కూడా భూమండలం అంతటినీ ఒకేసారి మరి జలపాతంతో నేను ఎప్పుడు నాశనం చేయను అని చెప్పేసి దేవుడు ఒక నిబంధన చేశాడు. మరి నోవాహు లేడు కదా అని అంటే నోవాహు లేకపోయినా కూడా దేవుడు చేసిన నిబంధన అలానే ఉంది. అది దానికి ఉన్నటువంటి గొప్ప అర్థం అండి. కనుక దేవుడు భార్యాభర్తల మధ్య ఉండవలసింది నిబంధన అని అన్నారండి.
సంఘానికి మరియు క్రీస్తుకి మధ్య ఉన్నటువంటి ఒక కొత్త నిబంధన ఎలాగైతే ఉందో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం కూడా అంత గొప్పది అని అన్నారు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే శిరస్సు శరీరము, శిరస్సు భర్తను సూచిస్తుంది, శరీరము భార్యను చూపిస్తుంది. ఏమంటే ఈ శరీరంలోని చెవి తెగిపోయింది అనుకోండి బతకగలుగుతాం, చేయి తెగిపోయింది అనుకోండి బతకగలుగుతాం, కాలు ఇరిగిపోయింది అనుకోండి బతకగలుగుతాం. కానీ ఈ శిరస్సును వేరు చేసి చూడండి, శిరస్సును వేరు చేసేసిన తర్వాత శరీరం బతకగలుగుతుంది? శిరస్సు ఒకసారి వేరైపోతే శరీరం అనేది బ్రతకలేదు, శిరస్సు అనేది బ్రతకలేదు. కనుక భార్యాభర్తలు ఎన్నటికీ కూడా కలిసి ఉండాలి అన్నటువంటి గొప్ప సంగతి దేవుడు తెలియజేస్తున్నారండి. కనుక విడిపోదాం అనుకుంటున్నారా? విడిపోదాం అనుకుంటే దేవుడు అంటున్నారు, నాయన మీరు విడిపోవాలి అనేది దేవుని సిద్ధాంతం కాదు, దేవుని యొక్క లక్ష్యం కాదు. మీకు వేరు వేరు కారణాలు వెతకొచ్చు అండి. ఏమంటే చాలామంది మన మధ్యలో అన్యులు ఉన్నారు, చాలామంది తమ భర్తలు తాగుబోతులు తిరుగుబోతులు అయినప్పటికీ కూడా అలానే తమ పిల్లలను పెట్టుకొని మరలా వారి కుటుంబాలని కలుపుకున్న వారు మన మధ్యలో చాలామంది తల్లిదండ్రులు మనకు కనిపిస్తూ ఉంటారండి. భర్త ఒకవేళ మంచివాడు అయి ఉండి భార్య ఒకవేళ తప్పుడు దారిలో నడిచినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ వెయిటింగ్ టైం, ఆ నిరీక్షణ వలన వారి కుటుంబాలు నిలబడినట్లుగా మనం ఎన్నో చూస్తున్నాం. ప్రేమైన వారు, ఓపిక అనేది అవసరం. కనుక ఇక్కడ మరి విడిపోవచ్చా విడిపోకూడదా అని అంటే, ఏమంటే విడిపోమని ఎక్కడా దేవుడు చెప్పలేదు. మొదటిది మరొకరితో వివాహం అనేది చేసుకోకూడదు, అది ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి నియమం. ఏమంటే ఖచ్చితంగా కూడా దేవుడు చెప్పినటువంటి నియమం ఏంటంటే మరొకరిని వివాహం, భార్య బ్రతికుండగా లేకపోతే భర్త బ్రతికుండగా మరొకరిని వివాహం చేసుకోవటం అనేది బైబిల్ ఎక్కడా కూడా మీకు ఎక్కడ పర్మిషన్ ఇచ్చినట్టుగా బైబిల్లో లేదండి. మీరు శిరస్సు విడిపోయి మరొక శరీరంతో కలవదు, శరీరం శిరస్సు నుంచి విడిపోయి మరొక శిరస్సుతో కలవటం ఎక్కడ కుదరదు. ఈ రెండు కూడా విడిపోయాయి అని అంటే రెండు చనిపోతాయి. కనుక దేవుడు ఎక్కడ కూడా మీరు పునర్వివాహం చేసుకోవచ్చు అనేది ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మీరు మరలా రెండో పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది అది దేవుడు ఎక్కడ కూడా మీ నిర్ణయానికి చెబుతున్నాను. దేవుడు మాత్రం ఎక్కడా కూడా ఆయన అడిగితే ఒక్క మాటలోని క్లియర్ కట్గా చెప్పేశాడండి. ఆమోసు గ్రంథంలోని అద్భుతమైనటువంటి మాట, దేవా మరి వివాహాన్ని పరిచయం చేసింది నువ్వే కదా, మరి రెండో పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంటి దేవా, విడాకులు తీసుకునేమా వద్దా అని అంటే దేవుడు అంటున్నారు. మలాకీ గ్రంథం రెండో అధ్యాయము 16వ వచనం చూడండమ్మా, 16వ వచనం మలాకీ గ్రంథం 2:16, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు. ఐ హేట్ డైవర్స్ అని అంటున్నాడు. ఏదో ఒక కారణం వెతుకుతున్నావు అనుకోండి, అమ్మా నా భార్య మంచిది కాదు, ఆమె తిరుగుబోతు, ఆమె వ్యభిచారి, క్షమాపణ గుణం నీలో ఏది? యేసుప్రభు మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చేసింది అనమాట, యేసుప్రభు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేశారుగా అని అనుకుంటారు. వ్యభిచార కారణమును బట్టి తన భార్యను విడనాడవచ్చు అని యేసుప్రభులు వారు చెప్పారు అని అంటే ఆ మాటను మరొకసారి చదవండి మీరు, లేకపోతే అపోస్తలుడైన పౌలు కొరంతి పత్రికలలోని అవిశ్వాసి అయినటువంటి భార్య ఉన్నప్పుడు కానీ, అవిశ్వాసి అయినటువంటి భర్త ఉన్నప్పుడు కానీ మరి వారి మధ్య ఎలాంటి నిర్బంధం లేదని చెప్పారుగా. ఈ మాటలలో ఎక్కడా కూడా మీకు రెండో పెళ్లి చేసుకోమని దేవుడు ఎక్కడా లిఖితపూర్వకంగా రాసిలేదండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. కనుక మీరు బాగా వినండి, అర్థం కాకపోతే మరలా ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మరలా వాటి గురించి కూడా మాట్లాడతాను. కనుక క్రైస్తవులు వివాహం చేసుకోవచ్చునా అని అంటే చేసుకోవచ్చు, పరిశుద్ధమైనటువంటి వివాహం. కానీ మరలా వివాహం అనేది క్రైస్తవ్యం అనేది ఎక్కడికి ఎప్పటికీ కూడా మీరు బాగా గమనించండి, రెండు ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తానండి. పాత నిబంధన గ్రంథంలో భార్యాభర్తల మధ్య సంబంధాన్ని దేవుడు ఇజ్రాయేలు జాతికి మరియు పరలోకపు తండ్రి అయినటువంటి దేవునికి మధ్య బంధంగా అక్కడ వివరించడం జరిగిందండి. దేవుడు ఈ ఇజ్రాయేలు జాతి భార్య అయితే భర్తగా దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ భర్త అవిశ్వాసిరాలైనటువంటి ఈ భార్య ఎన్ని వేషాలు వేశారంటే ఇజ్రాయేలీలు ఆ జాతి దేవుణ్ణి అనేక సార్లు పరిత్యజించారు, దేవుణ్ణి విడగొట్టుకున్నారు, దేవుడి నుండి విడిపోయారు. అయినా కూడా
దేవుడు ఆమె కోసమే, ఆ ఇజ్రాయేలీలు జాతి కోసమే ఆయన నిరీక్షించాడు. ప్రియమైన వారలారా, మరొక జాతిని ఆయన చూసుకోవాలి అని అనుకోలేదండి. కనుక భార్య మంచిది కాదు, భర్త మంచిది కాదు అనే సాకులు పక్కన పెట్టి, ఓకేనా, పక్కన పెట్టి భూమి మీద బ్రతుకున్నంత వరకు, చనిపోయిన తర్వాత అది దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. అది కూడా పెళ్లి చేసుకోమని అని ఎక్కడా కూడా పర్మిషన్ అనేది కాదు, కానీ అది అప్ టు యూ. ఓకే, ఏమంటే ఒకసారి చాలామంది చూడండి, భార్య చనిపోయింది అనుకోండి, భార్య చనిపోతే పిల్లల కోసం తమ మిగిలిన జీవితం అంతా కూడా ఒంటరిగా బ్రతికినటువంటి భర్తలు ఎంతోమంది మన మధ్యలో ఉన్నారు. పిల్లల కోసం భర్త చనిపోయినా కూడా భార్యలో అలానే జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారు. కనుక జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి దేవుడిలో అనేది ముఖ్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు ముఖ్యంగా, ఏమంటే క్రైస్తవులు అంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు అని అంటున్నాం. పరిశుద్ధులకి మరొక వివాహం అనేది మంచిదా కాదా మీరే ఒకసారి ఆలోచించండి. కనుక బైబిల్ రెండో వివాహం చేసుకోవచ్చు అన్నది అన్నటువంటి నెపం బైబిల్ మీద నెట్టి మీరు రెండో పెళ్లి చేసుకోవటం అనేది బైబిల్ ఎక్కడా కూడా సమర్థించలేదు. రెండో పాయింట్ ఇంకొక మాట కూడా చెబుతాను, ఒకవేళ రెండో పెళ్లి చేసుకున్నారు, వచ్చిన వాళ్ళు వాళ్ళు కనుక విడిచిపోతే మూడో చేసుకుంటారా? మూడో చేసుకుంటే మరలా ఆమె కూడా విడిచిపోతే నాలుగోని చేసుకుంటారా? కనుక ఆ సాకులన్నీ పక్కన పెట్టేసేసి ఉన్నవాళ్లతోనే ఒకళ్ళనొకళ్ళు క్షమించుకుంటూ దేవునికి ఒకళ్ళనొకళ్ళు ఏమండి బుద్ధి చెప్పుకుంటూ ఒకళ్ళొకళ్ళు కూడా దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేద్దండి. దేవుడు ఇచ్చినటువంటి ఈ వివాహ జీవితంలోని దేవునికి చిత్తాన్ని వివాహ జీవితంలోని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దండి. మరి అట్టి ధన్యత మీ అందరికీ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.